సార్, ఈ మధ్య మరి కరోనా ఎఫెక్ట్ వచ్చినప్పటి నుండి కొంతమంది పాస్టర్స్ యూట్యూబ్లోనే ప్రార్థన చేస్తే బల్ల విరుచుకోవచ్చు అనేటువంటి ఒక సంగతిని తెలియజేయడం జరుగుతూ ఉంది. తరువాత కొంతమంది చిన్న కూటం జరిగి ఇంట్లో ప్రార్థన చేసి బల్ల విరుచుకున్న తర్వాత వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు బల్లను తీసుకొని వెళ్తున్నారట. ఇలా చేయొచ్చా? దీనికి ఏం పరిష్కారం చూపెడతారు సార్? ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ సిచ్యువేషన్స్ లో చేసే పనులు కానీ జనరల్ గా సాధారణ పరిస్థితులు అలా మనం చెయ్యము, వాళ్ళైనా చెయ్యరు. ఇప్పుడు అలా చేస్తున్న వాళ్ళు కూడా ఈ COVID-19 రాలేదనుకోండి, కరోనా లాక్డౌన్ కండిషన్స్ లేవనుకోండి, వాళ్ళు అలాగే ఎందుకు చేస్తారు? వచ్చి ఆలయంలో కూర్చొని మందిరంలో కూర్చొని ఆరాధించుకొని సిద్ధపాటు పాప క్షమాపణ పొంది దేవునితో సమాధాన పడి అక్కడ గురువు గారు యాజకులు ఇచ్చేటటువంటి ప్రభురాత్రి భోజన ద్రవ్యాలు తీసుకుంటారు, ప్రభు శరీరం ప్రభు రక్తం. కానీ ఇప్పుడు అందరూ ఒక చోట కూడుకోలేని పరిస్థితి ఉన్నది, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా ఒకటి ఏంటంటే, ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్స్ లో కూడా మనం ఎలా చేయాలో దానికి బైబిల్ ఆల్రెడీ తయారుగా మనకు దారి చూపడానికి బైబిల్ రెడీగా ఉంటుంది. ఇది ఒక బ్యూటిఫుల్ ఇన్స్టెన్స్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. ఇప్పుడు దేవుడు సర్వాంతర్యామి కదా, నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఉన్న చోట కూడా దేవుడు ఉన్నాడు. కనుక నా మీద ఉన్న అభిషేకం మీ మీద కూడా ఉన్నది. మీరు క్రీస్తు శరీరములు అంగములు, నేను కూడా క్రీస్తు శరీరములో అవయవాన్ని. నేను ఒక అవయవం, మీరు ఒక అవయవం. నాలో మీలో క్రీస్తు రక్తం ప్రవహిస్తోంది, పరిశుద్ధాత్మ దేవుడే నాలో మీలో నివసిస్తున్నాడు. ఇక్కడ నేను రొట్టె పట్టుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అని విరిచినప్పుడు ఏ ఎఫెక్ట్ వస్తుందో, నా ఆజ్ఞ ప్రకారం నా ఆదేశం ప్రకారం నా శిష్యుడు ఒకడు 100 మైళ్ళ దూరంలో, 1000 మైళ్ళ దూరంలో, 10,000 మైళ్ళ, దేవునికి దూరాలు లేవు కదా, 10,000 మైళ్ళ దూరంలోనైనా అభిషిక్తుడైన దైవజనుడు అపొస్తలుడు ప్రార్థన చేశాడు అనే విశ్వాసంతో వాళ్ళు కూడా దేవుని శరీరంలో, క్రీస్తు శరీరంలో వాళ్ళు కూడా ఒక అంగముగా, నేను ఇక్కడ ప్రార్థన చేస్తే వాళ్ళు విరిస్తే నేను విరిచినంత విలువ. ఎందుకు అంటే నేను యాజకుణ్ణైతే క్రైస్తవులందరూ రాజులైన యాజక సమూహము. అతడు యాజకుడే, అతడే అవుట్ సైడర్ కాదు. అయితే అక్కడ ఏంటంటే, మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళలేము, వాళ్ళు ఇక్కడికి రాలేరు, మరి ఇంటింట రొట్టె విరవాలి. మరి ఇప్పుడు COVID-19 లాక్డౌన్ కండిషన్స్ లో అందరూ ఒక చోట సమకూడే పరిస్థితి లేదు. అందుచేత ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్ వచ్చింది కనుక ఇప్పుడు గత కొంతకాలంగా నేను ఆస్ట్రేలియాలో సంఘం అలాగే నడిపిస్తా ఉన్నాను. అక్కడ దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించుకున్న ఒక యవనస్తుడు, ఒక కుమారుడు ఉన్నాడు. ఇక నేను నా ఇల్లు ఆస్ట్రేలియా సిడ్నీ ఒకటైపోతుంది ఆదివారం. అందరం కళ్ళు మూసుకుంటే అందరం ఒక రూమ్ లో ఉన్నట్టే. నేను ఇండియాలో కుక్కటపల్లిలో ఉన్నాను, వాళ్ళు సిడ్నీ ఆస్ట్రేలియాలో ఉన్నారు. కానీ కళ్ళు మూసుకుంటే ఆత్మను అందరం ఒక రూమ్ లోనే ఉన్నట్టు. కనుక నేను కుమారుడా రొట్టె చేతులు పట్టుకో అని ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు వీరు అంటాను విరుస్తాడు, నేనే విరిచినంత విలువ అందరికి పంచిపెట్టడం జరుగుతుంది. కనుక ఏమి దాని విషయంలో పెద్దగా మీరు మరి తప్పులు ఎన్నడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇంట్లో ఒక రోగి ఉన్నాడు, వృద్ధులు ఉన్నారు, ప్రయాణ సౌకర్యం లేదు, రావడానికి అవకాశం లేదు. ఆ వారం వాళ్లకు ప్రభు శరీరం అసలు మొత్తం దూరం చేసే కంటే వాళ్ళు విరుస్తున్న సమయంలో కూడా ఈ టెక్నికల్ పాయింట్ గమనించండి. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇప్పుడు ఒక ఒక మా అమ్మగారు తాతయ్య గారు ఎవరో దూరం ఉన్నారు, ఇక్కడ విరుస్తున్న సమయంలో టెలిఫోన్లో మొబైల్ ఫోన్లో వాళ్ళను కూడా ప్రార్థనలో ఏకీభవించమని చెప్పాలి. వాళ్ళు ఏకీభవిస్తే ఇక్కడ సంఘం అంతటా కూడా సిద్ధపాటు కార్యక్రమం జరుగుతుండగా వాళ్ళు కూడా ఇక్కడ ఆత్మలో ఏకీభవిస్తే, తర్వాత ఇక్కడ నుండి తీసుకెళ్లి అక్కడికి వాళ్ళు రొట్టె ఇచ్చినప్పుడు, ఇప్పుడు అయ్యగారున్న ప్రసంగ పీఠిక నుండి ఒక 100 గజాల దూరం తీసుకెళ్లి రొట్టె ఇచ్చినా, 100 మైళ్ళ దూరం తీసుకెళ్లి ఇచ్చినా ఒకటి. ఇప్పుడు 100 గజాల దూరం అయితే ప్రభావం ఉంటుంది, 100 మైళ్ళ దూరం లేదనేది చెప్పలేం కదా మనం.
ఇక్కడ ప్రార్థన చేసి సిద్ధపాటు జరిగినప్పుడు కూడా అతడు మైండ్ లో మెంటల్ గా ఇక్కడ ఏకీభవించాలి. అవును, కనుక రాకపోయినా ఫోన్ ద్వారా టెలికమ్యూనికేషన్ ద్వారా అతడు ఇక్కడ సంఘంలో సభ్యుడే, ఇక్కడ ఉన్నంత విలువ. ప్రసంగ పీఠిక నుండి విరిచిన రొట్టెను ఒక 50 అడుగులు 100 అడుగులు తీసుకెళ్లి ఇవ్వడము ఎంత ఆశీర్వాదకరమో, 100 మైళ్ళు తీసుకెళ్లి ఇవ్వడం కూడా అంతే ఆశీర్వాదకరం. కనుక మెంటల్ గా ఆత్మలో మనం ఏకీభవించి ఉంటే దూరాలు స్థలాలు అనేది మనకు పెద్ద ఎఫెక్ట్ కాదు. ఈ ఎక్స్ట్రాడినరీ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ లో ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మానకుండా ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనంలో పాలు పొందాలని అన్ని డినామినేషన్ల విశ్వాసులందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.